హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ డీఎస్పీ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు మహిళను లైంగికంగా వేధించినందుకు డిఎస్పీపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది కేసు విషయంలో తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగిని పైనే డీఎస్పీ వేధింపులకు పాల్పడ్డాడు ఆమెతో అసభ్యకరంగా ఎలా పడితే అలా ఫోన్ లో మాట్లాడాడు ఓ మహిళ టిఎస్ ఎస్పీ డిసిఎల్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది ఆమెకు ఏడాది క్రితం అంబర్పేట పీటీసీలో డిఎస్పీగా పనిచేస్తున్న కిషన్ సింగ్ పరిచయమయ్యాడు తరచూ మహిళకు వాట్సాప్ లో పాటలు పంపుతుండేవాడు దీంతో తనకు ఎందుకు ఇలా రోజు పంపుతున్నారని మహిళ ఒకసారి ప్రశ్నించగా డిఎస్పీ మళ్లీ అలాగే చేస్తూ ఉన్నాడు మహిళ రిప్లై ఇవ్వకపోవడంతో కిషన్ సింగ్ కూడా కొద్ది రోజుల తర్వాత పంపడం మానేశాడు ఇది జరిగి ఏడాది అవ్వగా ఇటీవల ఓ కేసు పనిపై కిషన్ సింగ్ కు మహిళా ఉద్యోగిని ఫోన్ చేయగా లైంగికంగా వేధించటం మొదలుపెట్టాడు కేసు విషయం పరిష్కారం అవ్వాలంటే తనను కౌగిలించుకోవాలంటూ ఫోన్లో వేధింపులకు పాల్పడ్డాడు తనతో స్నేహం చేస్తే కేసు విషయం తాను చూసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు డిఎస్పీ ప్రవర్తన నచ్చకపోవడంతో ఈ నెల ఇరవై ఎనిమిదిన రాచకొండ షీటిమ్స్ కు మహిళ ఫిర్యాదు చేయగా వారి జోక్యంతో తాజాగా చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ మూడు వందల యాభై నాలుగు సి కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విచారణ చేపడుతున్నారు వేధింపులు నిజమని తేలితే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒక డిఎస్పి పైనే కేసు నమోదు కావటం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత కిషన్ సింగ్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు సహాయం కోసం ఆశ్రయించిన మహిళపై డీఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడటంపై విమర్శలు వస్తున్నాయి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని అంటున్నారు తనను కౌగులించుకుంటే ఏ సహాయమైనా చేస్తానని లేఖ పోతే తనకు ఇంకోసారి ఫోన్ చేయవద్దని డీఎస్పీ చెప్పినట్లు మహిళ ఉద్యోగి ఆరోపిస్తుంది చీర కట్టుకుని ఉన్న ఫోటోలు పంపించాలని కోరేవాడని అసభ్యకర ఫోటోలు వీడియోలు వాట్సాప్ కు పంపేవాడని బాధితురాలు చెబుతుంది రెండేళ్ల క్రితం సరూర్ నగర్ లో స్టేడియంలో జరిగిన క్రికెట్ పోటీలో పరిచయం తెలిపింది దీంతో ఆడియో కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టనున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ ప్రాంతంలో ఆ సంవత్సరంలో నాకు ఒక ఏసీపీ డిఎస్పి గారు సింగ్ జీ అని పరిచయం అయ్యారు ఆ తర్వాత తను మెసేజెస్ రెగ్యులర్గా వేరే వేరే అన్నెసెసరీ మెసేజెస్ పెట్టడము నేను తనని ఇది కరెక్ట్గా సార్ ఇలా పెట్టకూడదు అని అన్నాను సింగిల్ పిక్ పంపించండి శారీ పిక్ పంపించండి తర్వాత ఫ్రెండ్షిప్ కావాలి నేను నీకు అన్ని రకాలుగా తోడుంటాను ఒక హగ్గిస్తావా కానీ పిచ్చి పిచ్చిగా లిప్స్ కిస్ మెసేజెస్ పెట్టడము ఇలా చాలా వరకు చాలా సెకండ్ టైం కూడా ఒక కేసు విషయమై వెళ్తే ఇదే రిపీట్ చేశారు అసలు ఒక హయ్యర్ క్యాడర్లో ఉండి వీళ్ళు మాకు హెల్ప్ చేసే చేయకపోవడం సరి కదా ఇలాంటివన్నీ న్యూసెన్స్ క్రియేట్ చేసి మానసికంగా ఇంకా బాధ పెట్టి న్యాయం చేసుకో చేసుకోవడానికి వెళ్ళాల్సిన మమ్మల్ని కూడా చేసుకుని ఇలా హింసించడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇంకొకటి తనను ఎంటర్టైన్ చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తే మంచిదాన్ని అప్పుడు నాకు తన నుంచి తన క్యాడర్ నుంచి తను రక్షించేది న్యాయం చేసేది చేస్తాడట లేకపోతే నువ్వు నాకు కాల్స్ చేయదు ఏం చేయొద్దు ఎందుకు చేయకూడదు ఆయనకు ఒక అధికారం ఇచ్చింది దేనికి మనము మన గవర్న ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఇలా మహిళలకు ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి ఫేస్ చేయడానికి రక్షించడానికి ఇచ్చింది అట్లాంటిది పోయి అది పక్కన పెట్టి తను తన ఫ్రెండ్షిప్ నేను ఒప్పుకోనందుకు తనకు హగ్గ కావడం అని అన్ని బాట్లాంటి పిచ్చి పిచ్చి చెత్త అన్నీ యాక్సెప్ట్ చేయనందుకు ఈ షరతులని యాక్సెప్ట్ చేయనందుకు నన్ను నువ్వు నాకు కాల్స్ చేయొద్దు నాకు మెసేజ్ చేయొద్దు మరి ఎందుకున్నావు నువ్వు సీట్లో దీనికోసం ఇచ్చారా మేము మేము మా హక్కు సరే మేడం నేను కంపల్సరీ నాకు కావాలి న్యాయం కావాలి నాకే కాదు ఇప్పుడు నాకు చేయకపోవచ్చు మిగతా వాళ్ళు ఉన్నారు ఏదో చిన్నపిల్లలు వెళ్తారు హెల్ప్ హెల్ప్ కోసం ఉమెన్ వెళ్తారు చైతగాని వాళ్ళు వెళ్తారు వాళ్ళని ఇలాగే వేయో క షరతులు పెట్టి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మేము పోలీస్ శాఖను ఒకటే విన్నయించుకుంటున్నాం మేము పది కంప్లైంట్లు ఇచ్చినా మీరు ఓపికతోని దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి సార్ లేని తప్పులను మా మీద అంటకట్టకండి ఇప్పటికే ఎన్నో బాధల్లో ఉన్నాము ఏదో కష్టం నుంచి వెళ్తే బయటపడతామని మీ దగ్గరికి వస్తాం సార్ ఇలాంటివి ఇన్ని జరుగుతున్నా ఇంత చేస్తున్నా ఇంకా రిపీట్ అవుతున్నాయి ఎందుకు సార్ మీ పనిష్మెంట్ వెంటనే స్ట్రాంగ్గా ఉంటే ఇలా రిపీట్ కావని నా ఉద్దేశం సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా మహిళా జ మనులు ఇంకా ఇబ్బంది పడకుండా ధైర్యంగా తన తమ పనులు తమ ఎవరో మీడియా వాళ్ళు వస్తే ఎవరో పోలీస్ వాళ్ళు వస్తేనే సాల్వ్ అవ్వడం కాకుండా మాకు మేము సాల్వ్ చేసుకునేటట్లు మీరు చేయండి సార్ ఈ విషయంలో నేను మానసికంగా బాధపడ్డాను నాకు హెల్ప్ చెక్ కావాలి దీన్ని ఫేస్ చేయాలి సార్ నేను